లక్ష నుండి 2 లక్షలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధిస్తానని టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఏలూరు కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. పాత బస్ స్టాండ్ సెంటర్ నుండి వేలాది మంది టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పుట్ట మహేష్ యాదవ్ భారీ ప్రదర్శన నిర్వహించారు. పాత బస్ స్టాండ్ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు పసుపుమయంగా మారింది. టీడీపీ శ్రేణులతో జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు జత కలిశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జూట్ మిల్ ఫైర్ స్టేషన్ సెంటర్ల వద్ద మహేష్ యాదవ్కు భారీ గజమాలలు వేసి కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ మాట్లాడుతూ, ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చేతకాని వారికి పాలనా పగ్గాలు అప్పగించారని ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారని, త్వరలో జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని అన్నారు. దెందులూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, పోలింగ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారని, ఓటు ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి సాగనంపాలన్నదే జయంతో ఉన్నారని చెప్పారు. జిల్లాలోని ఎంపీ స్థానంతో పాటు 7 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి బడేటి శంటి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. మరి ఉదయం నుంచి కూడా మరి పాత బస్టాండ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి భారీ ర్యాలీతో వచ్చి రిటర్నింగ్ ఆఫీసర్ మరి కలెక్టర్ గారికి ఇక్కడ నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. మరి నేను కానీ మహేష్ యాదవ్ గారు కానీ, సోదరులు చింతమనేని ప్రభాకర్ గారు కానీ, రెడ్డప్పనాయుడు గారు కానీ, మేమంతా కూడా మరి ఆ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని తప్పనిసరిగా మరి రాబోయే 20 రోజుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేయడమే కాకుండా ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 25కి 25 ఎంపీ స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏదైతే మేము అలయన్స్లో వెళ్తున్నామో ఆ సీట్లన్నీ కూడా గెలుచుకునే విధంగా మా కార్యాచరణ ఉండబోతాం. నామినేషన్ వేసాము. ఇవాళ ర్యాలీ కూడా అందరు కూడా జనాలు ఈ ర్యాలీని చాలా సక్సెస్ఫుల్ చేశారు. అందరు 7 కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ మనము ఇవాళ చూస్తే జనాలు వచ్చిందైనా కానివ్వండి, ర్యాలీ జరిగిన విధానం చూస్తే అప్పుడే గెలిచిపోయామనే ఇది అనిపిస్తుంది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిని గెలిపేయాలని అందరు జనాలు కూడా డిసైడ్ అయి ఉన్నారు. అది ఇవాళ ర్యాలీలో కనబడింది. అలాగే అందరు కూడా ఈసారి ఎన్డీఏ కూటమిని నన్ను ఏలూరు పార్లమెంట్ అభ్యర్థికి నన్ను గెలిపేయాలని అందరిని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మా కూటమి, ఈ ప్రజలు ఏమైతే ఆశిస్తున్నారో, ఈ రాష్ట్రం అయితే ఏమైతే కోరుకుంటున్నారో, ముఖ్యంగా శాంతి భద్రతల దగ్గర నుండి అన్ని విషయాల్లోనూ పోలవరం కానీ రాజధాని కానీ అనేక అంశాలు ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా ఈ పార్లమెంటు పరిధిలో మరి గుండుగోనుల దగ్గర, హైవే దగ్గర, కుమరేపల్లి దగ్గర, సీతంపేట దగ్గర,
ఈనాడు బ్రిడ్జి కట్టుకోకుండా అనేక మంది ప్రాణాలు పోవడానికి ఈ చేతగాని నాయకుల వల్ల, గత పాలకుల వల్ల వాళ్ళ హయాంలో పూర్తయింది. మేమంతా కూడా సమిష్టిగా ఉన్నాం, ఎక్కడ కూడా డీవియేషన్ లేదు. మూడు పార్టీల వారు కూడా కలిసి పనిచేస్తాం. ఎవరికి ఏ సీట్ ఇచ్చినా దాన్ని మేమందరం కూడా కలిసి పనిచేసి గెలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున చాలా ఘనంగా ఇక్కడ ఎంపీ అభ్యర్థి అయినటువంటి పుట్ట మహేష్ యాదవ్ గారి యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని విజయవత్సవ ర్యాలీని తలపించి ఈ రోజున ఘనంగా జరిగింది. రమారమి 1.5-2 లక్షల ఓట్లు మెజార్టీతో ఏలూరు పార్లమెంట్లో గెలుస్తారు. 7కి 7 అసెంబ్లీ గెలుస్తాం. ఈ రాష్ట్రంలో కూడా 25కి 25 పార్లమెంటు, 160 తక్కువకుండా అసెంబ్లీ సీట్లు కూడా, స్థానాలు కూడా గెలుచుకొని ఒక బలమైనటువంటి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం నాయకులంతా కూడా సంసిద్ధమై, కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రజలు ముఖ్యంగా మొత్తం అందరూ కూడా చైతన్యంతో ఈ ఎన్డీఏని గెలిపించుకోవాలి, మన భావితరాలకి బాట వేయాలి. ఇది రేపు 13వ తారీఖున మే 13వ తారీఖున దీని రెట్టింపు 3 వింతలు 4 వింతలుగా పెరిగి ఈ యొక్క అన్ని బ్యాలెట్ బాక్సుల్లో కూడా ఈవీఎంస్ కూడా మొత్తం సైకిలు జనసేన కమలం గుర్తులే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.